హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఎక్స్ప్లెయిన్ తెలుగు. ముందుగా స్పాయిలర్ అలర్ట్. మీరు సినిమా చూడకపోయినట్లయితే తప్పకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ పేరు ఇమ్మోర్టల్స్. మహారాజు హైపీరియన్ దేవుడినే నాశనం చేయడం కోసం రాక్షసులను విడిపించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నాన్ని హీరో ఎలా అడ్డుకున్నాడు, ఎలా ఆపాడు అనేదే ఈ మూవీ స్టోరీ. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. సినిమా మొదలవగానే రాక్షసులను అక్కడ ఒక కేజ్లో బంధించి ఉంచుతారు. అప్పుడు అక్కడికి మహారాజు హైపీరియన్ వచ్చి ఆ కేజ్ని బద్దలు కొడతాడు. దీంతో అక్కడ పెద్ద మెరుపు వస్తుంది. కట్ చేస్తే ఇదంతా హీరోయిన్ కలగంటూ ఉంటుంది. ఇంతకీ హీరోయిన్ ఒక విర్జిన్ ఓరికిల్, అంటే కన్యక అన్నమాట. హీరోయిన్కి జరగబోయేవన్నీ ఇలా ముందుగానే తెలుస్తూ ఉంటాయి. ఇక పాస్ట్లోకి వెళితే, దేవతలకి అసురులకి యుద్ధం జరిగినప్పుడు ఎపిరస్ విల్లు కింద పడిపోతుంది. అలాగే దేవతలు యుద్ధాన్ని జయించిన తర్వాత మౌంట్ టాటరస్ కింద ఆ రాక్షసులను బంధించి ఉంచుతారు. అయితే ఇంకో పక్క మహారాజు హైపీరియన్ దేవాలయాలను, గుళ్ళను నాశనం చేస్తూ ఉంటాడు. హైపీరియన్ మహారాజు ఒక గుడి దగ్గరకు వచ్చి ఆ గుడిలోని పూజారిని చంపడానికి సిద్ధమవుతాడు. ఆ పూజాన్ని చంపే ముందు తన గతాన్ని చెప్తాడు. తన ఆ భార్య బిడ్డలకు బాలైనప్పుడు ఆ దేవుడికి మొరపెడితే ఆ దేవుడు పట్టించుకోలేదు, కాబట్టి ఆ దేవుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలని హైపీరియన్ రాజు అనుకుంటాడు. అనుకున్నట్టే ఆ పూజారి మీద పెట్రోల్ లాంటి దాన్ని పోసి తగలబెట్టేస్తాడు. కట్ చేస్తే కొండని ఆనుకుని ఉన్న గ్రామం దగ్గర హీరో థీసియస్ ఉంటాడు. హీరో దగ్గరే ఒక ముసలోడు ఉంటాడు. ఆ ముసలోడే హీరోకి గురువు అన్నమాట. హీరో థీసియస్ అమ్మ ఆ గ్రామంలో ఉన్న దేవాలయంలో పనిచేస్తూ ఉంటుంది. అయితే హీరో అండ్ వాళ్ళ అమ్మ ఇద్దరు ఆ గ్రామంలో హ్యాపీగా బతుకుతూ ఉంటారు. అదే టైంలో ఆంథేనియన్ సైనికులు ప్రమాద గంటను మోగిస్తారు. ఆంథేనియన్ సైనికులు హీరో ఉన్న గ్రామంలోకి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ వేరే ప్రదేశానికి తరలించడానికి సిద్ధమవుతారు. అయితే ఆ ఆంథేనియన్ సైనికుల్లో ఉన్న లెసాండర్ చాలా చెడ్డవాడు. హీరోతో కావాలనే వాళ్ళ అమ్మ గురించి గొడవ పెట్టుకుంటాడు. వాళ్ళ అమ్మని తిడతాడు. దీంతో హీరో కోపం వచ్చి లెసాండర్ని కొడతాడు. అయితే ఆంథేనియన్ ఆర్మీ జనరల్ వచ్చి హీరో దగ్గర నుండి లెసాండర్ను విడిపించి హీరోకు తర్వాత రోజు వాళ్ళని క్షేమంగా తీసుకెళ్తామని హామీ ఇస్తాడు. అయితే జనరల్ లెసాండర్ని తన ఆర్మీ నుంచి తొలగిస్తాడు. హీరోకి గురువైన ఆ ముసలోడు హీరోకు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది నేర్పుతూ ఉంటాడు. అయితే ఆర్మీ నుంచి తొలగిపోయిన లెసాండర్ తన సొంత వాళ్ళనే మోసం చేసి వాళ్ళని చంపి అక్కడి నుండి మహారాజు హైపీరియన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇంకో పక్క హీరోతో ఉన్న ముసలోడు ఇంకెవరో కాదు, దేవుడైన జ్యూస్. జ్యూస్ కూతురు ఆంథేనా వచ్చి ఎవరికి కనబడకుండా ఉండడానికి శిల్పంలా మారి ఆ పక్కన ఉంటుంది. అయితే జ్యూస్ తన ఒరిజినల్ రూపంలోకి వచ్చి ఆంథేనాను కూడా ఒరిజినల్ రూపంలోకి రమ్మంటాడు. అప్పుడు ఆంథేనా జ్యూస్తో చిన్నప్పటి నుంచి థీసియస్కి ట్రైనింగ్ ఇస్తున్నావు, అలాగే ప్రేరేపిస్తున్నావు, అయినా అతనిలో ఎటువంటి మార్పు లేదు అంటే, అప్పుడు జ్యూస్ ఏదన్నా కానీ తనంతట తామే తెలుసుకోవాలి అని చెప్పి ఆంథేనాతో చెప్తాడు. అయితే లెసాండర్ హైపీరియన్ రాజు దగ్గరికి వెళ్ళి హీరో వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని, ఆ గ్రామం గురించి మొత్తం వివరాలు చెప్పేస్తాడు. అదే టైంలో హైపీరియన్ రాజు అక్కడ ఒక పూజారిని విచారిస్తూ ఉంటాడు. ఆ పూజారి దగ్గర విర్జిన్ ఆరికల్స్ ఉండే ప్రదేశాన్ని తెలుసు. ఎందుకంటే ఆ విర్జిన్ ఆరికల్స్కే హిపీరస్ విల్లు ఎక్కడ ఉంది అనే విషయం తెలుసు. కాబట్టి ఆ విర్జిన్ ఆరికల్స్ ఉండే ప్రదేశం గురించి చెప్పమని హైపీరియన్ రాజు ఆ పూజారిని విచారిస్తూ ఉంటాడు. అయితే ఆ పూజారి హైపీరియన్ రాజుకు ఎలాగైనా విషయం చెప్పకూడదని తన నాలికనే అతనే కోసేసుకుంటాడు. ఆ పూజారిని అక్కడ నుండి పంపించేసి లిసాండర్ విషయానికి వస్తాడు. లిసాండర్ ఒక నమ్మక ద్రోహి, కాబట్టి తన రాజ్యంలో అలాంటి నమ్మక ద్రోహులు ఇంకెవరూ పుట్టకూడదు అని లిసాండర్ యొక్క రెండు కాళ్ళను విడదీసి మధ్యలో గట్టిగా శుతితో కొట్టిస్తాడు. దీంతో లిసాండర్ కాపురానికి పనికిరాకుండా పోతాడు. అయితే హైపీరియన్ లిసాండర్కు ప్రాణభిక్ష పెట్టి తన సైన్యంలో చేర్చుకుంటాడు. ఇక్కడ థీసియస్ తన గురువు విద్య నేర్పిన చోట తన గురువు నేర్పిన పాఠాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అయితే లిసాండర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో హైపీరియన్ ఆర్మీ హీరో ఉన్న గ్రామం దగ్గరకు దాడి చేయడానికి వస్తుంది. హీరో అది గమనించేటప్పటికే గ్రామంలో చాలామందిని హైపీరియన్ ఆర్మీ చంపేస్తుంది. హీరో తన అమ్మ కోసం ఆ గ్రామం దగ్గరికి వెళ్ళేటప్పటికీ హీరో వాళ్ళ అమ్మను బంధించి చంపడానికి రెడీగా ఉంచుతారు. హీరో అది చూసి వాళ్ళ మీద దాడి చేసి ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్తాడు. అయితే హైపీరియన్ ఆర్మీ హీరోని బంధిస్తుంది. హైపీరియన్ హీరో వాళ్ళ అమ్మ గొంతు కోసి చంపేస్తాడు. హీరోని బంధించి తనతో పాటు తీసుకెళ్తాడు. అయితే భూమిపై జరుగుతున్న ఈ వినాశనాన్ని పైనుంచి మౌంట్ ఒలింపస్, అంటే ఓ రకంగా స్వర్గం నుండి దేవుళ్ళందరూ చూస్తూ ఉంటారు. అప్పుడు జ్యూస్ కుమారుల్లో ఒకడైన ఏరిస్, ఎందుకని మనం ఆ మానవులకు సహాయం చేయకూడదు అని దేవుళ్లకు రాజైన జ్యూస్ని అడుగుతాడు. అప్పుడు జ్యూస్,
నిబంధనల ప్రకారం అసురులు ఆ కేజ్ నుండి విడిపించుకుంటే తప్ప దేవుళ్ళమైన మనం మనుషుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదని జీవ్స్ చెప్తాడు. అయితే ఒకవేళ దేవుళ్ళు కనుక మనుషుల విషయంలో జోక్యం చేసుకుంటే ఆ తప్పుకు శిక్షగా మరణించాల్సి ఉంటుందని దేవుళ్ళను హెచ్చరిస్తాడు. కట్ చేస్తే ఇంకో పక్క హైబీరియన్ సైనికులు హీరోతో పాటు బంధించిన వారిని అలాగే వెర్జిన్ ఆరికల్స్ని కూడా ఒక ప్రదేశంలోకి తీసుకెళ్తారు. అప్పుడు వెర్జిన్ ఆరికల్స్లో హీరోయిన్ ఉంటుంది. హీరోయిన్ హీరో కాలుని తాగ్గానే హైపీరియన్తో కలిసి హీరో చేసే వినాశనం, అయితే దానిని ఎలా అన్నా మార్చాలని హీరోయిన్ ఒక ప్లాన్ వేస్తుంది. హీరోతో కలిసి మాట్లాడుతుంది. ఆ రోజు రాత్రే వెర్జిన్ ఆరికల్స్ అందరూ కలిసి తమ దగ్గరకు వచ్చిన కొంతమంది హైపీరియన్ సైనికులను చంపేస్తారు. బయట ఉన్న బందీలు కూడా మిగిలిన వాళ్ళని చంపేస్తారు. అక్కడ నుండి హీరోయిన్ మిగిలిన వాళ్ళు తప్పించుకుంటారు. అయితే వెర్జిన్ ఆరికల్స్లో మిగిలిన ముగ్గురు అక్కడ ఉండిపోతారు. హైపీరియన్ రాజు దొరికిపోయిన ఆ ముగ్గురు వెర్జిన్ ఆరికల్స్ని హిపీరస్ బో ఎక్కడ ఉంది అని అడుగుతాడు. ఆ విల్లు కోసం వాళ్ళని తీవ్రంగా చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. అలాగే ఆ విషయం తెలిసిన హీరోయిన్ గురించి కూడా హైపీరియన్ రాజు అడుగుతూ ఉంటాడు. హీరో థీసియస్ అలాగే మిగిలిన వాళ్ళు అక్కడ నుండి తప్పించుకొని హీరో గ్రామానికి దగ్గరలోకి వెళ్తారు. అప్పుడే హిపీరియన్ సైనికులు బోట్తో అక్కడికి వస్తారు. అది చూసిన పైనుంచి పొసిడియన్ దేవుడు హీరోని ఎలా అయినా సేవ్ చేయాలని, వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాకుండా, అంటే జీవస్కి అనుమానం రాకుండా పైనుంచి సముద్రంలోకి దూకి ఆ ఆయిల్ సముద్రాన్ని ఒక పెద్ద సునామీలా మార్చి ఆ హిపీరియన్ సైనికుల్ని అంతం చేసేందుకు ఉపయోగిస్తాడు. దీంతో హీరోని వెంబడించే హైపీరియన్ సైనికులు అంతమవుతారు. కానీ ఇది ఇక్కడితో ఆగిపోలేదు. ఇంకా హైపీరియన్ సైనికులు వస్తూనే ఉంటారు. అయితే అంతకన్నా ముందు హీరో చనిపోయిన వాళ్ళ అమ్మకు నచ్చినట్టే అంత్యక్రియలు జరగాలని చెప్పి ఆ గుళ్ళో ఆమెను సమాధి చేయడానికి తీసుకెళ్తాడు. అయితే వాళ్ళ అమ్మను సమాధి చేసిన తర్వాత ఆ పక్కనే ఉన్న గుట్ట విచిత్రంగా కనబడటంతో దాన్ని సుత్తితో కొడతాడు. అప్పుడే థీసియస్కు హిపీరస్ విల్లు కనబడుతుంది. దాన్ని చెక్ చేసినప్పుడు అది బాణం లేకపోయినా కానీ మ్యాజికల్ బాణాలతో పనిచేస్తుంది. ఇంతలోనే హైపీరియన్ సైనికుడు హీరోపై దాడి చేస్తాడు. అతడు హైపీరియన్ సైనికుల్లోకెల్లా అతి బలవంతుడు, హ్యాక్మ్యాన్. ఈ మెనోటర్ చేతిలో నుండి హీరో తప్పించుకోవాలని చాలా ప్రయత్నిస్తాడు. అతన్ని ఎంత కొట్టినా కానీ తిరిగి వస్తూ ఉంటాడు. అయితే చివరకు ఎలా ఒకలాగా హీరో అతన్ని కొట్టి చంపేస్తాడు. అతని తలను నరికేస్తాడు. హీరో ఆ ఇపీరస్ విల్లుతో బయటకు వచ్చే టైంకి హీరోయిన్ని అలాగే మిగిలిన తన ఫ్రెండ్స్ని హైపీరియన్ సైనికులు బంధించి నరకడానికి సిద్ధంగా ఉంటారు. అది చూసిన థీసియస్ దూరం నుంచి ఆ మ్యాజికల్ విల్లుతో వాళ్ళ మీద బాణాలు దాడి చేస్తాడు. దీంతో ఆ మ్యాజికల్ బాణాలు గుచ్చుకొని ఆ నలుగురు సైనికుడు అక్కడికక్కడే చనిపోతారు. ఆ హ్యాక్మెన్ అయిన మినోటోర్తో హీరో గొడవ పడినప్పుడు హీరోకు చిన్న గాయం అవుతుంది. ఆ గాయాన్ని శుభ్రం చేయడానికి హీరోయిన్ ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలోనే వాళ్ళిద్దరూ ప్రేమలో పడి హీరోయిన్ తన వెర్జినిటీని కోల్పోతుంది. అయితే ఇది ఓ రకంగా హీరోయిన్ ఆ విజన్స్ నుంచి దూరంగా ఉండడానికి కూడా. అయితే హీరో హీరోయిన్ మిగిలిన వాళ్ళు అక్కడ నుండి సిలబెలిన్ మానిస్ట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ కంచు దున్నపోతులో నుండి అరుపులు వినిపిస్తూ ఉంటాయి. హీరోయిన్కి అర్థమవుతుంది అందులో ఉన్నది తన స్నేహితులైన వెర్జిన్ ఆరికల్స్ అని. అయితే వాళ్ళని ఎలాగన్నా రక్షించాలని హీరో సహాయంతో ఆ దున్నపోతుని పడగొట్టినప్పుడు అది పగులుతుంది. అయితే అందులో వాళ్ళు పూర్తిగా కాలిపోతారు, మాంసం ముద్దలా తయారవుతారు. అది చూసి హీరోయిన్ చాలా బాధపడుతుంది. కానీ హీరో వాళ్ళు ఊహించిన విధంగా హైపీరియన్ ఆర్మీ వీళ్ళ మీద దాడి చేస్తుంది. అది ఆకాశంలో నుంచి చూస్తున్న ఏరిస్ దేవుడు చూడలేక వీళ్ళని కాపాడడానికి పైనుంచి దిగివచ్చి ఆ మిగిలిన హైపీరియన్ ఆర్మీని తన ఆయుధంతో సంహరిస్తాడు. అయితే జ్యూస్ మరియు ఎథీనా కూడా ఆ ప్రదేశం దగ్గరకు వస్తారు. తన ఆజ్ఞను ఉల్లంఘించి మానవుని విషయాల్లో కలగజేసుకున్నందుకు సొంత కొడుకని కూడా చూడకుండా జ్యూస్ ఏరిస్ని సంహరిస్తాడు. అయితే జ్యూస్ అప్పుడు హీరోతో తన నమ్మకాన్ని తన ఆశను నిలబెట్టమని గట్టిగా హెచ్చరిస్తాడు. ఎథీనా హీరోకు హీరోయిన్కు గమ్యం చేరే వరకు అలుపు లేకుండా పరిగెట్టే గుర్రాలను ఎథీనా హీరో హీరోయిన్లకు ఇస్తుంది. టాటరస్ కొండ దగ్గర ఉన్న హెల్నీస్ రాజ్యం చేరుకోగానే ఆ గుర్రాలు వాటంతటా అవే చనిపోతాయి. హీరో వాళ్ళ మీద జరిగిన సర్ప్రైజ్ అటాక్లో జాకల్ అనే కుక్క ఆ ఎపిరస్ బోని దొంగిలించి హైపీరియన్ రాజు దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. అయితే ఇంకో పక్క హీరో హీరోయిన్ హెల్నీస్ రాజ్యంలోకి వెళ్ళి అక్కడ నాయకుడైన కసాండర్కు అలాగే కింగ్ హెల్నీస్కు హైపీరియన్ చేయబోయే దండయాత్ర గురించి వివరిస్తాడు. అయితే వీళ్ళ సైనికులందరినీ సిద్ధంగా ఉండమని చెప్తాడు. హీరోయే దగ్గరుండి వాళ్ళందరినీ ప్రోత్సహించి యుద్ధానికి సిద్ధం చేస్తాడు. హైపీరియన్ ఆ ముందు రోజు రాత్రి హీరోతో సంధి చేసుకోవడానికి వస్తాడు. అయితే హీరో ఒప్పుకోకపోవడంతో
ఆ టాటరస్ కొండలోకి చొరబడ్డానికి హైపీరియన్ ఆ బాణాన్ని ఉపయోగించి ఆ పెద్ద గోడని ధ్వంసం చేసి ఆ గోడలోకి చొరబడతారు. అయితే హైపీరియన్ సైనికులను చూసి హెలెనిస్ సైనికులు భయంతో వెనకడుగు వేస్తారు. అయితే హీరో మళ్ళీ వాళ్ళని మోటివేట్ చేసి యుద్ధానికి సిద్ధం చేస్తాడు. హెలెనిస్ సైనికులు అలాగే హైపీరియన్ సైనికులు హోరాహోరీగా యుద్ధం చేసుకుంటారు. ఈ గ్యాప్లో హైపీరియన్ ఆ ఎదురొచ్చిన సైనికులందరినీ చంపి ఆ టాటరస్ కొండలోకి వెళ్ళిపోతాడు. హీరో కూడా హైపీరియన్ని ఆపడానికి అతని వెనకాల వెళ్తాడు. అయితే అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. హైపీరియన్ ఆ శక్తివంతమైన ఎపిరస్ విల్లుతో ఆ కేజ్ని బద్దలు కొడతాడు. దీంతో రాక్షసులు అందులో నుంచి బయటకు వస్తారు. వాళ్ళు బయటికి రావడంతో దేవతలే పైనుండి అక్కడికి వచ్చి ఆ రాక్షసుల్ని చంపడానికి సిద్ధమవుతారు. దేవుడైన జ్యూస్ వెళ్ళి హైపీరియన్ని ఆత్మని తీసేసుకో చెప్తాడు. ఇక మిగిలిన దేవతలతో కలిసి జ్యూస్ కూడా ఆ యుద్ధంలో పాల్గొంటాడు. ఆ రాక్షసుల్ని ఒక్కొక్కరిగా చంపడం మొదలు పెడతాడు. అయితే ఇందులో దేవతలు కూడా చనిపోతారు, తన కొడుకులు అలాగే తన కూతురు చనిపోతారు. అప్పుడే జ్యూస్ ఆ అసురులను అక్కడే పూర్తిగా బంధించడానికి అలాగే బయట ఉన్న హైపీరియన్ సైనికులను అంతం చేయడానికి ఆ కేజీపైకి ఎక్కి ఆ బంగారు తాళం లాగ్గానే మోస్తున్నట్టు కనబడే ఆ శలలు కూలిపోతాయి. దీంతో ఆ పర్వతం నెటనెలున కూలిపోతుంది. ఇంకో పక్క థీసియస్ హైపీరియన్తో పోరాడి గెలిచి హైపీరియన్ని చంపేస్తాడు. అలాగే తన కూతురైన యాంటినాని ఇంకా పొసైడాన్ని జ్యూస్ ఆకాశంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఆ అసురులందరూ ఆ కొండ కింద పడి చనిపోతారు. అలాగే బయట ఉన్న హైపీరియన్ సైనికులు కూడా ఆ కొండలో కూరుకుపోతారు. కట్ చేస్తే థీసియస్ చేసిన సాహసం గురించి అక్కడ శిల్పాలు చెక్కి ఉంటాయి. అతని గురించి ఒక లెజెండరీ చరిత్ర ఏర్పడుతుంది. అప్పుడే థీసియస్ కొడుకు ఆ శిల్పాలని చూస్తూ ఉంటాడు. అప్పుడు జ్యూస్ మళ్ళీ ముసలివాడి వేషంలో అక్కడికి వచ్చి థీసియస్ కొడుకు కూడా నువ్వు చేయాల్సిన యుద్ధం ఇంకా ఉంది అని చెప్తాడు. అప్పుడే థీసియస్ సన్ పైకి చూడగానే వాళ్ళ నాన్న ఆకాశంలో దేవతల పక్షాన యుద్ధం చేస్తూ ఉంటాడు. దీంతో ఈ సినిమా ముగుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ స్టోరీ. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.